ఆర్టిస్టును దెబ్బతీసేలా కథనాలు రాశారంటూ మీడియా సంస్థలపై ఆరోపణలు చేసిన నాయకులపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే బియ్యం సంచులపై అసత్య కథనాలు రాశారంటూ ఈనాడు పత్రికకు ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం లీగల్ నోటీసులు పంపింది. సరస్వతి పవర్పై అసత్య కథనాలు ప్రచారం చేశారంటూ మరో సందర్భంలో ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలకు ప్రభుత్వం నుంచి నోటీసులు వెళ్ళాయి. పరువు నష్టం దావా వేసేందుకు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఒంజీరేట్ అంబులెన్స్లపై టీడీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంలో భాగంగా ఏపీ ప్రభుత్వం లీగల్ చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్తో పాటు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలకు ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ లీగల్ నోటీసులు పంపించారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కథనాలు రాసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి సంస్థలను ప్రభుత్వం హెచ్చరించింది. అంబులెన్స్ల కొనుగోలులో పూర్తి పారదర్శకంగా ప్రభుత్వం వ్యవహరించిందని, టెండర్ల ద్వారానే కొనుగోలు చేసిందని, దీనివల్ల 399 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని నోటీసుల్లో ప్రభుత్వం వివరించింది. అయినప్పటికీ వాస్తవాలను పరిగణలోనికి తీసుకోకుండా ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా కథనాలు ప్రచురించారని నోటీసుల్లో ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలతో పాటు అంబులెన్స్ల కొనుగోలులో కుంభకోణం జరిగిందంటూ ప్రచారం చేసిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్కు నోటీసులు జారీ చేశారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు తక్షణం క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.